కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడవ రోజు మల్లన్నకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, జపహోమ ఋత్వికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అటు అమ్మవారికి పంచాక్షరి, నవావరణ, కాలరాత్రి, కుమారి పూజలు నిర్వహించారు. ఈ రోజు భ్రమరాంబిక అమ్మవారు భక్తులకు కాళరాత్రి అలంకార రూపంలో దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులుగా గజవాహనంపై కొలువు తీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తుల ఆలయ ప్రదక్షిణను ఎంతో కన్నుల పండుగగా జరిగించారు. ఈ ఉత్సవాలను కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ విద్యుత్ దీపాల అలంకరణతో, పుష్పాలంకరణతో ఎంతో కన్నుల పండుగగా ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను కేఎస్ రామారావు నిర్వహిస్తున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ప్రభుత్వం తరపున కార్మిక శాఖ మంత్రి గొమ్మనూరు జయరాం ఇప్పటికే శ్రీశైలం చేరుకోగా రేపు సాయంత్రం 6 గంటలకు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు శాస్త్రోక్త పూజలతో సమర్పించనున్నారు. భోలే